ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మహాకూటమి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా గద్దెదించాలన్న సంకల్పంతో ఉంది. గతంలో చెతికిలబడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పట్టు నిలబెట్టుకోవాలని స్కెచ్ వేస్తున్నారు. పొత్తులో భాగంగా ఏ సీట్లు ఎవరికి వస్తాయో క్లారిటీ వస్తే ప్రచార క్షేత్రంలో దిగుతామని నేతలంటున్నారు. గులాబీని ఓడించి తీరుతామంటున్నారు. మరి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయా? కేసీఆర్ సెంటిమెంట్ ఉన్న కరీంనగర్ జిల్లాపై కాంగ్రెస్ కన్నేసింది. ఎలాగైనా ఉమ్మడి జిల్లాలో అత్యధిక నియోజకవర్గాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు పట్టుదలగా ఉన్నారు. మహాకూటమి పొత్తులు, అభ్యర్థులపై స్పష్టత రాకపోయినా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అయితే పార్టీలో వర్గపోరు ఎక్కువన్న అభిప్రాయం ఉండడంతో ముందు దీని నుంచి బయటపడేందుకు నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన నాయకులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. 2009, 2014లో ఓడిపోయిన వారు ఆశించి భంగపడ్డ నేతలంతా కలిసికట్టుగా కనిపిస్తున్నారు. అంతేకాదు మహాకూటమిలో ఉన్న పార్టీలు కూడా పొన్నం ప్రభాకర్ తమ అభ్యర్థి అని, ఆయన గెలుపునకు కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ గారు దాదాపుగా ఫైనల్ అయ్యారు కాబట్టి మహాకూటమి తరఫున అందరం కలిసి ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఏ విధమైన తప్పులు చేసిందో ఆ తప్పులన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళ బాధలు సాధక బాధకాలన్నీ తెలుసుకుంటూ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం కొత్త కాదు, తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్త కాదు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఈ నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఈ కుటుంబ పాలనకు మాత్రమే పరిమితమైనటువంటి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని మాత్రమే ఈ రోజు ప్రజల ఆకాంక్ష మేరకు మహాకూటమి ఏర్పడ్డాం. అటు జగిత్యాలలో కూడా దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి నాయకులంతా ఏకమయ్యారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఇద్దరు ప్రత్యర్థులుగా తలపడుతూ వచ్చారు. ఇప్పుడు మహాకూటమి నేపథ్యంలో ఒకటయ్యారు. ఉమ్మడి లక్ష్యం టీఆర్ఎస్ అంటున్నారు. జీవన్ రెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానంటున్నారు ఎల్ రమణ. ఇద్దరు కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక హుస్నాబాద్ విషయంలో మహాకూటమి పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్ రెడ్డి టికెట్ తనకే వస్తుందని ప్రచారం చేసుకున్నారు. అటు సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ఇక్కడి నుంచి పోటీకి ఉత్సాహం చూపారు. చివరకు కూటమి విజయం ముఖ్యమని భావించిన ఇరువురు నేతలు ఎవరికి ఇచ్చినా పరస్పరం సహకరించుకుంటామని ప్రకటించడంతో వివాదం సద్దుమడిగింది. దీంతో కూటమి నాయకులు కథనోత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. మందనిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి శ్రీధర్ బాబు పేరు దాదాపు ఖాయమైంది. సర్వేల ఆధారంగా ఆయా నియోజకవర్గాల్లో కూటమి తరపున ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయానికి వస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ బలంగా ఉన్న ధర్మపురి, కోరుట్ల, చొప్పదండి, మానకొండూరు, వేములవాడ, హుజూరాబాద్ సీట్లను మహాకూటమి తరపు ఎవరికి కేటాయిస్తారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక్కడ పాగా వేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరి కరీంనగర్ గులాబీ తోట చేతికందుతుందా చూడాలి.